శ్రేష్ఠులైనటువంటి వాటిని అన్నింటినీ కూడా అందులో పెట్టాడట త్రిదశానాం త్రిదశులు అంటే దేవతలు ఆ దేవతలలో త్రిదశానాం యథా విష్ణు దేవతలలో విష్ణువు ఎటువంటి వాడు అంటే దేవతలలో కేశవుడి కంటే మించినటువంటి దేవత లేదు కాబట్టి త్రిదశానాం యథా విష్ణువు దేవతలలో విష్ణువు ఎటువంటి స్థానము అంటే అగ్రస్థానం శ్రేష్ట స్థానం తానే అన్ని అయినటువంటి స్థానం ద్విపదానాం బ్రాహ్మణో యథ ద్విపదానాం రెండు పాదాలు కలిగినటువంటి వారు అంటే మనుషులలో బ్రాహ్మణో యథ బ్రాహ్మణులు ఎటువంటి వారు అంటే మంత్రాధ్యయనం చేస్తున్నారు కనుక శ్రేష్ఠులు లోకాన్ని పురోహితమయం చేస్తూ వారి మంత్రముల చేత హితమును కోరుకుంటూ లోకంలో ధర్మాలను నడుపుతున్నారు కనుక ద్విపదానాం బ్రాహ్మణో యథ భూషణానాంచ సర్వేషాం యథా చూడామనిర్వర విష్ణువు ఎలాగనో దేవతలలో మనుషులలో బ్రాహ్మణుడు ఎలాగను మణులు అంటే మనకు మరకథ వైడూర్య వజ్ర మాణిక్య ఇవన్నీ ఉన్నటువంటి వాటిల్లో మణులలో చూడమని అత్యంత గొప్పదట శ్రేష్టమైనదట యథా ఆయుధానాం కులిశం ఆయుధములలో కులిశము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఆయుధము అంటే వజ్రాయుధము ఇంద్రియాణం యథా మనః ఇంద్రుడి యొక్క ఆయుధము వజ్రాయుధం దాన్ని కులిశము అని కూడా పిలుస్తారు ఆయుధములలో వజ్రము ఎటువంటిదో దేవతలలో విష్ణువు ఎటువంటి వాడో మణులలో చూడామణి ఎటువంటిదో మనుష్యులలో బ్రాహ్మణుడు ఎటువంటి వాడో ఇంద్రియాణం యథా మనహ మనకు కన్నుముక్కు చెవి చర్మములు ఇవన్నీ బాగా ప్రత్యక్షంగా పైకి కనిపిస్తున్నాయి కానీ వీటికన్నిటికీ ఆధారభూతమై వెనక ఒకటి ఉన్నది ఆలోచనాత్మకమైనటువంటి శక్తి చేత ఆయా ఇంద్రియముల నుండి గ్రహించినటువంటి సంజ్ఞల చేత సంకల్పాన్ని తయారు చేసి ఇంద్రియములకు ఏమి కావాలో వాటిని అందింపజేసేటువంటి కర్మ ప్రవృత్తిని మన చేత చేయిస్తున్నది అందుకే పదిహేడు భాగాలుగా మన శరీరాన్ని విభాజన చేశారండి ఏమిటి అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు మళ్ళీ ఐదు జ్ఞానేంద్రియాలకు శబ్దస్పర్శ రూపరసగంధాదులు శబ్దానికి కర్ణేంద్రియం స్పర్శకు త్వగింద్రియం రూపానికి చక్షురింద్రియం రసానికి రసనేంద్రియం గంధానికి గ్రానేంద్రియం గంధం వాసన చూడటానికి కనుక ఆ ఐదు పంచ జ్ఞానేంద్రియాలకు పంచ ఇంద్రియాలు పెట్టారు వీటి ద్వారా తీసుకోబడినటువంటి మనస్సు ఏ సంకల్పాలైతే చేస్తాయో మళ్ళీ ఆ సంకల్పాలను చేయటానికి పంచ కర్మేంద్రియాలను పెట్టారు వాక్ పాణి పాద పాయ ఉపస్థలు అనేటువంటి కర్మేంద్రియాలు పెట్టారు కర్మేతి గతిరీతి పాదయో విముక్తిరీతి పాదౌ ఇది మానుషీ ఈ సమాజ్ఞ ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట కర్మ చేయాలి అంటే చేతులు కావాలి అది లేకుండా కర్మ చేయలేం కర్మేతి హస్తయో గతిరీతి పాదయో కర్మ చేయాలి అంటే ఒకే చోట కర్మ చేయలేము ఎక్కడెక్కడో నానా స్థలాలలో చేయవలసినటువంటి కర్మలకు ఆ కర్మకు అనుసంధానభూతంగా పాదాలు ఉన్నాయి పాదాలు లేకపోతే అక్కడికి వెళ్ళి కర్మ చేయలేము దేవతార్చన చేయాలి అంటే స్నానం గది దగ్గర నుంచి స్నానం చేసిన తర్వాత దేవత మందిరం వరకు నడుచుకొని వెళ్ళాలి లేకపోతే మనం కర్మ చేయలేం అందుకే పంచకర్మేంద్రియాలలో ప్రధానభూతమైనటువంటి కర్మ చేసే అంగం హస్తమైతే ఆ వాటికి మళ్ళీ అనుసంధానంగా ఉన్నటువంటి అంగాలు కర్మేది హస్తయోహతి పాదయో విముక్తిరితి పాయో అనేక కర్మల్లో వాటి వాటి సంబంధమైనటువంటి కర్మేంద్రియాలు ఉన్నాయి కనుక ఈ అన్నిటికీ కూడా మరల కూడా సంయోగంతో ఉన్నటువంటిది మనస్సు అందుకే షోడశ పదార్థ వస్తు వికారః శరీర అని వేదాంత శాస్త్రం చెప్తూ ఉంది పదిహేడవది ఒకటి ఉన్నది మనకు పద్దెనిమిదవది ఆత్మ పదిహేడవది చిత్తము అహంకారము రెండిటికి ఒకటే రూపం కనుక చిత్త అహంకారాలు రెండు కూడా ఏకరూపాత్మకంగానే చెప్పాలి అని ఎందుకంటే చిత్తం పెరిగితే అహంకారం ఏమీ లేకపోతే ఒట్టి చిత్తం అందుకే నిరాశీర్ చిత్తాత్మ ప్రయత్నము చేత నీ యొక్క చిత్తమును ఆత్మయందు పెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నారో మనకు భగవద్గీత అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట నిరాశీర్ యథ చిత్తాత్మ సర్వ పరిగ్రహ మనస్సు ఎన్నో సంకల్పాలు చేస్తుంది ఆ సంకల్పంలో కర్మగా అని వదిలేసేటువంటి కర్మ చేయవయ్యా శారీరం కేవలం కర్మ శరీరం ఉందిగా దీన్ని కాపాడాలి దీన్ని కష్టపెట్టకూడదు అలా అని చెప్పి దీనికి కావలసినవన్నీ ఇవ్వకూడదు ఇది ధర్మ మూలం ఈ ధర్మ మూలాన్ని ధర్మము ఎందుకు కాపాడటానికి కావలసినటువంటి కష్టాన్ని పెట్టచ్చు ధర్మ వ్యతిరేక మార్గమునందు ఇది నడవటానికి కావలసిన సంకల్పాలని అరికట్టాలి మళ్ళీ ఈ అరికట్టాలి అంటే ఈ శరీరమునందు పదహారు వికారములైనటువంటి మనస్సు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రకలు అనేటువంటి షోడశ వస్తు వికారాన్ని నువ్వు అణుచుకోవాలి అంటే చిత్తాహంకారాలు ఉండాలి ఆలోచించాలి చేసే పని ప్రౌఢంగా ఉండేటువంటిది అహంకారం దేని ఎందు నువ్వు గొప్పతనాన్ని పొందుతూ ఉంటావో దాన్ని అహంకారం అని పిలుస్తాం సాత్వికులైనటువంటి ఋషులు వాళ్ళు చేసేటువంటి తపస్సు గొప్పదిగా భావిస్తూ ఉంటారు కనుక ఆ తపస్సు గొప్పది వేదాధ్యయన శాస్త్రాధ్యయన యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి వారు వాటిని గొప్పతనంగా భావిస్తూ ఉంటారు కదా దాని ఎందు వారికి అహంకారం కలిగి ఉంటుంది వీరులైనటువంటి వారు వారు చేసే యుద్ధమునందు గొప్పతనాన్ని కలిగి ఉంటారు కనుక అది తీవ్రస్థాయికి వెళ్ళి ఎదుటివాడిని లక్ష్య పెట్టకుండా ఉండే పరిస్థితి వస్తే దాని పరిస్థితి ఇంకా వేరు కాకపోతే అహంకారము అనేటువంటిది నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతమునందు నీకు పరిపూర్ణ విశ్వాసమునకు అహంకారం అని పేరు అది కించపరిచే స్థాయికి వెళ్ళిపోతే అది మదము అంధకార స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది కనుక చూడండి ఇక్కడ శ్రేష్ఠములైనటువంటివన్నీ చెప్తున్నారు మనస్సు ఇంద్రియాణం యథామన ఇంద్రియములందు మనస్సు ప్రధానమైనటువంటిది తదేహ సర్వశాస్త్రా మహాభారతముత్తమం ఓ మార్కండేయ మహాముని విష్ణువులాగా శ్రేష్టమైనటువంటి దేవత బ్రాహ్మణుడిలాగా శ్రేష్ఠమైనటువంటి మనిషి రత్నాలలో ఏ విధంగానైతే చూడామని ఉన్నదో ఆయుధాలలో వజ్రాయుధం ఎలాగైతే శ్రేష్టమై ఉన్నదో ఇంద్రియాలలో మనస్సు ఎలాగా ఉన్నదో సకల వేద ఇతిహాస పురాణానం మహాభారతముత్తమం మహాభారతం అనేటువంటి గ్రంథము వ్యాసప్రణీతమై ఉన్నది ఏదైతే ఉందో అది ఉత్తమమయ్యా ఇది సర్వదేవత ఆమోదమైనటువంటి సాక్షాత్తు బ్రహ్మయే ఆమోదించినటువంటి మాట మరి అదేంటంటే అంతకుముందు రామాయణం ఉన్నది అష్టాదశ మహాపురాణాలు ఉన్నాయి వీటికి అన్నిటికీ కూడా మహాభారతమే శ్రేష్టం ఎందుకయ్యాయి అంటే వేదములు ఇతిహాసములు పురాణములు అన్నిటికంటే మహాభారతం శ్రేష్టమా అనే అంశం అందరిలోనూ ఆలోచన పుట్టే అవకాశం ఉన్నది ఎందుకంటే మహాభారతం కేవలం అది వ్యాసప్రణీతమైనటువంటి ఏక గ్రంథం కాదండి అది సమస్త వేద వాంగ్మయ ఇతిహాస పురాణ సమిష్ఠ రూపం అందులో లేని వస్తువు లేదు వాడని పదార్థము మాట లేదు జరగనటువంటి సంఘటనలు లేవు మనిషికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్ని ఆలోచనలు అందులో ఉన్నాయి మనిషి ఎన్ని ధర్మాలు చేయాలో అన్ని ధర్మాలు అందులో ఉన్నాయి మనిషి ఎంత దురాచారం చేయాలో అంత దురాచారములు అందులో ఉన్నాయి ఎటువంటి ఉన్నత స్థితిని పొందాలో ఆ స్థితిని చెప్పే గ్రంథం అధమస్థాయిని సూచించేటువంటి గ్రంథం కనుక మహాభారతం సమగ్ర గ్రంథం అందులో ఇతిహాసములు వేదములు యజ్ఞములు అష్టాదశ మహాపురాణములు అన్నీ అందులో ఉన్నాయి కనుక అన్నీ ఉన్నటువంటిది గొప్పది అందుకే ఇక్కడ ఏమన్నారు తదేహ సర్వశాస్త్రాణం ఈ విధానంగా తదేహ అని ఒక పదాన్ని అక్కడ పెడుతున్నాడు అంటే ఈ విధానంగా అంటే ముందు చెప్పబడినటువంటి విధానంగా విష్ణు బ్రాహ్మణ చూడామణి వజ్రాయుధ మనస్సులులాగా అంటే ఈ ఐదింటిలాగా సకల శాస్త్రముల యందు కూడా ఈ యొక్క భారతం అనేటువంటిది గొప్ప పురాణమయ్యా అత్ర అర్ధశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే వేదాన్ని తీసుకున్నామనుకోండి వేదంలో మళ్ళీ రెండు భాగాలు వేదంలో భాగాలు లేవు మనం దాన్ని చూసేటువంటి పరిస్థితి వేరుగా ఉన్నది మనిషి తనకు కావలసినటువంటి భాగాన్ని తను గ్రహించుకుంటాడు కనుకనే లోకమంతా ఇంత విభాగంగా ఉన్నది నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నావు కనుకనే నువ్వు వాడు వేరు వేరు అవుతున్నారు యోగులలో జ్ఞానులలో ఆ స్థితి లేదు ఎవరొచ్చినా సరే వస్తున్నటువంటి కదులుతున్నటువంటి శరీరము వేరుగా కనిపిస్తున్న మాయాస్వరూపంగా కనిపిస్తున్న లోపల ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే ఇదే వేదాంత శాస్త్రము యొక్క అర్థం మరి వేదాంతము అంటున్నారు కదండి వేదమునకు అంతముగా చెప్తున్నారే మరి వేదము ఏం చెప్తుంది అంటే సృజింపబడినటువంటి విశ్వాన్ని అది వర్ణిస్తోంది మరి వేదాంతం ఏం చెప్తుంది అంటే వేదము ఆరంభముగా సృజింపబడినటువంటి విశ్వాన్ని చెప్తున్నా ఈ మధ్యలో ఉన్నటువంటి వాడు పరమాత్మని చెప్తో వేదము వేరు వేదాంతము వేరు కాదు మరి వేదము మంత్రాత్మకంగా ఉండి ఇన్ని యజ్ఞయాగాది కర్మలు ఎందుకు చెప్తుంది అంటే ఈ సృష్టిలో ఈ మాయను జయించటానికి ధార్మికమైనటువంటి మార్గాన్ని పట్టుకొని ఆ మార్గం ద్వారా లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శింపజేయటానికి మార్గంగా కనిపిస్తున్నటువంటిది వేద మార్గం దాన్ని ధర్మ మార్గం అంటున్నాం వేదము ఏం చెప్తుంది ధర్మము చెప్తుంది అర్ధము చెప్తుంది కామ్య లక్షణమును చెప్తుంది మోక్షాన్ని చెప్తుంది దీన్నే చతుర్విధ ఫల పురుషార్థములు అని పిలుస్తాం మరి మహాభారతం ఏం చెప్తున్నది అంటే తదేహ సర్వశాస్త్రాం మహాభారతముత్తమం అని ఒక మాట అంటున్నారు కదా అత్రార్ధశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే అయ్యా ఈ మహాభారతమునందు ధర్మ అర్ధ కామ్య మోక్షములను చెప్తున్నారు కదా వేదం ఏం చెప్తున్నదో మహాభారతం అది చెప్తున్నది అందుకే పంచమవేదమయ్యింది పరస్పరానుబంధాశ్చ సానుబంధాశ్చతే పృథక్ పరస్పర అనుబంధములుగా ఉన్నటువంటి సానుబంధాశ్చతే పృథక్ ఇంకా లోపలికి వెళితే అతి గహనంగా ఉన్నటువంటివి వేరువేరుగా కనిపిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క మహాభారతమునందు వర్ణింపబడి ఉన్నదయ్యా ధర్మము అర్థము కామ్యము మోక్షము నాలుగు మార్గాలు ధర్మాన్ని అనుసరించి అర్థవంతమైనటువంటి ఫలాలను మనం సంపాదించవచ్చు ధర్మ మార్గములో వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి స్వార్థాన్ని కలగ చెయ్యవు దేవలోకాన్ని రాక్షసులు తపస్సు చేసి జయించి ఇంద్రాధిపత్యాన్ని పొందిన వారు ఉన్నారండి శతస్వమేధ యాగాలు చేసి ఇంద్రస్థానాన్ని పొందినటువంటి వారు ఉన్నారు అంటే ఒకటే ఫలం వేదం చెప్తున్నటువంటి యాగము చేయటం వలన తప్పకుండా యజ్ఞయాగాదుల వలన ఇంద్రపదవులు ఉత్కృష్టలోకాలు ప్రాప్తిస్తాయి మరి ఈ రాక్షసులైనటువంటి వారు తపస్సు చేశారు కదా వాటి వలన వాళ్ళు ఇంద్ర ఇంద్రపదవులను పొందారే అంటే బలాత్కారంగా వెళ్ళి ఇంద్రలోకంలో ఉన్నటువంటి వారిని యుద్ధముతో జయించి వారిని తరిమేసి ఆక్రమించారు కదా అంటే అక్కడ కూడా తపస్సు అనేటువంటి ధర్మ అర్ధకామ మోక్షములే ప్రవర్తిస్తున్నాయి కాకపోతే ఆలోచించేటువంటి బుద్ధి వేరు ప్రతి తపస్సు చేసినటువంటి రాక్షసుడికి ప్రత్యక్షమైనటువంటి దేవత తపస్సుని సద్వినియోగపరచు అని దేవత అదృశ్యం కాగానే వీరి ప్రవృత్తి వేరింది అలాగని ఇక్కడ కూడా అత్రార్ధర్మస్ కామో మోక్ష విద్యతే పరస్పరానుబంధాశ్చ సానుబంధాశ్చతే పురదకు ధర్మశాస్త్రం ఇదం శ్రేష్టం అర్ధశాస్త్రమిం పరం కామశాస్త్రమిదం చాగ్రియం మోక్షశాస్త్రం తదోత్తమం అయ్యా ధర్మశాస్త్రమునందు ఇది చాలా శ్రేష్టమైనటువంటిదండి ధర్మము అనేటువంటి పద్దెనిమిది ఋషులు పద్దెనిమిది ధర్మశాస్త్రాలు రాశారు అందులో పరాశర స్మృతి ఉన్నది గౌతమ స్మృతి ఉన్నది గోబిల స్మృతి ఉన్నది వ్యాస స్మృతి ఉన్నది వశిష్ట స్మృతి ఉన్నది ఇలాగ ప్రతి ఒక్కరూ విశ్వామిత్ర స్మృతి ఉన్నది ఋషులందరూ కూడా ఆయా కాలాలలో ఆయా ధర్మాలను ప్రవర్తించేటువంటి విధానముగా స్మృతులను రాశారు స్మృతులు అంటే శృతుల యొక్క అర్థములు చెప్పేటువంటిది శృత్యర్థం స్మృతి అని శృతుల యొక్క అర్థాన్ని చెప్పేటువంటిది స్మృతి అది వేదార్థం కదండి అంటే అది వేదముకు అర్థం చెప్పేటువంటిదండి వేదమును ఆచరించే విధానాన్ని చెప్పేటువంటిది స్మృతి అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శంకర భగవత్పాదులను మనం పిలుస్తున్నాం ఆయనకు శృతులు తెలుసు స్మృతులు తెలుసు వేదములు వేదార్థములు వేదముల యొక్క ఆచార విధానములన్నీ ఆయనకు తెలుసు కనుక ఆయన వేదాంత పురుషుడిగా బ్రహ్మమయుడైనటువంటి జగద్గురువుగా ఆయన్ని కీర్తిస్తున్నాం ఈనాడు ఆయన పరంపరనే మనం ఆచరిస్తూ వస్తున్నాం అలాగే ఈ భారతం అనేటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో ధర్మశాస్త్రం ఇదం శ్రేష్టం ఇది శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రమయ్యా అంతకుముందు ఎన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ మహాభారతం మాత్రం సప్రామాణికంగా నిరూపింపబడినటువంటి గ్రంథం అర్థశాస్త్రమిదం పరం ఉన్నటువంటి అర్థశాస్త్రములలో ఇది పరమైనటువంటిది గొప్పదైనటువంటిది కామశాస్త్రమిదం త్యాగ్ర్యం కామశాస్త్రములలో కామ్యములు అంటే ధర్మ అర్ధ దురర్థాలను తీసుకోకుండా జీవిత సాఫల్యమునకు కావలసినటువంటి అర్థవంతమైన ఫలితములను సాధించటంలో ఇది అగ్రస్థానములో ఉన్నదయ్యా మోక్షశాస్త్రం తదోత్తమం దీని చదివినటువంటి వాడికి తప్పకుండా మోక్షం వచ్చేస్తుంది ఇది వ్యాసప్రణీతమై ఉన్నది దీంట్లో లేనిదేం లేదు ఈ మాటలన్నీ జైమిని మహర్షి వారు మార్కండేయ మహర్షితో చెప్తున్నారు చతురాశ్రమ ధర్మానాం ఆచార స్థితి సాధనం చతురాశ్రమ ధర్మములు బ్రహ్మచర్య వాణప్రస్థ యతి యత్యాశ్రమాదులు బ్రహ్మచర్యంలో ఎలా ఉండాలి గృహస్థాశ్రమం తీసుకుంటే ఎలా ఉండాలి వానప్రస్థాశ్రమంలో చేయవలసినటువంటి ఏమిటి బాగానే ఉంది మరి మోక్షానికి పోవాలి అంటే చతుర్థాశ్రమం సన్యాసాన్ని గ్రహించాలి సన్యాసాశ్రమములలో అన్నీ వర్జించినా సరే మోక్షం రావటం దుర్లభం ఎందుకంటే ఇక్కడ శారీరకంగా వదలబడేటువంటివే తప్పితే మానసికంగా నువ్వు ఆచరించేటువంటి విధానాన్ని నీకు తెలియదు ప్రౌఢమైనటువంటి గ్రంథాలు ఎన్ని చదివినా కూడా ఆచార విధానం నీకు తెలిసే అవకాశం లేదు గురువుల దగ్గర ఎంత అధ్యయనము ఆచరణ తెలుసుకున్నప్పటికీ కూడా మనస్సునందు పరిపూర్ణమైనటువంటి సాత్విక భావన లేకుండా శ్రద్ధ లేకుండా మోక్షం సిద్ధించదు మరి అటువంటిది ఏదైనా ఉన్నదా అంటే మహాభారతం ఉందయ్యా అది నువ్వు గాన చదివావు అంటుకో జీవితంలో నువ్వు పడినటువంటి కష్టాలన్నీ అది చదివేటప్పుడు నువ్వు పడతావు నీకు రానటువంటి బాధ అంతా కూడా మహాభారత గ్రంథాన్ని చదివేటప్పుడు మానసికంగా నువ్వు పొందుతావు నువ్వు పొందవలసినటువంటి సామ్రాజ్య పట్టాభిషేకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో నీకు అంత ఆనందాన్ని కలగజేస్తుంది ధర్మ అర్థ కామ్య మోక్షాదులు ఇక నీకు జీవితంలో నాకు ఏది వద్దు పరమాత్మ పదము తప్ప అనేటువంటి భావనను కలగజేసేటువంటి మహాశాస్త్రం సమగ్ర శాస్త్ర సముచ్చయ రూపం మహాభారతం అందుకే చదురాశ్రమ ధర్మాణం ఆచార స్థితి సాధనం నాలుగు చతురాశ్రమ ధర్మాలను ఆచరింపజేసేటువంటి సాధనం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది మహాభారతం ప్రోక్తమేతన్ మహాభాగ వేదవ్యాసేన ధీమత ఓ మార్కండేయ మహర్షి మీకు తెలిసినదే కదా మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని వేదవ్యా వేదవ్యాసుల వారు రాశారయ్యా రచించారు ఆ రచించినటువంటి మహాభారతాన్ని నేను శ్రద్ధగా విన్నా గురువులు గారు అంత తీయగా చెప్తూ ఉంటే శిష్యుడు ఎందుకు వినరండి అది కఠినంగా చెప్పట్లేదు ఏ రసానికి ఆ రసమయమైనటువంటి వాక్యములు ఆయన అందుకే సాధు శబ్దోపశోభితం అని మొట్టమొదట ఒక పదం వేశారు అక్కడ అన్ని అసాధు రూపాలు ఏమీ లేవయ్యా సాధు స్వరూపము అంటే మంచి స్వరూపాలు మనం ఎదుటివారికి ప్రీతి కలిగేటువంటి వాక్యం ప్రయోగిస్తే పది మంది వచ్చి పక్కన కూర్చుంటారు అదే కటువైనటువంటి మాట వారిని తిట్టక్కరల కటువుగా ఉన్నటువంటి పదాన్ని మనం వాడామా వినేవారికి ఐదు నిమిషాల్లో మానసికమైన విరక్తి వచ్చి లేచి వెళ్ళిపోతాను అందుకే వాడవలసినటువంటి పదము యొక్క స్థితి చాలా గొప్పది దేనియందైనా అటువంటి ఏ రూపాలు రాకుండా కాపాడాలి అని మనం మొట్టమొదటిగా మంగళం చేస్తున్నాం నారాయణను నమస్కరించా ఓ స్వామి నా ఆత్మచైతన్యంలో ఉండి నేను మాట్లాడబోయేటువంటి ప్రతి మాట ఎందు నీ యొక్క ఆ శక్తి కావాలి స్వామి ప్రతి పని ఎందు దేవతా పూజ ఎందుకు చేస్తున్నాము అంటే ఇదిగో ఈ పూజ చేస్తున్నాము అని నీకు చెప్తున్నాము అంటే అర్థం ఏమిటి మాకు నువ్వు సహకరించాలి దేవతా సహకారాన్ని యథాతథంగా మామూలు భాషలో మనం చెప్పుకుంటున్నాం ఆయన ఉన్నాడు అంటే పనులన్నీ అయిపోతాయి ఎప్పుడు మాట ఎందు నారాయణ యొక్క లక్షణం ఉన్నదో ఆ మాట స్థిరమై చిరంజీవమై నిలుస్తుంది ఇక ఏ పదము పడితే ఎదుటివారికి రసవత్తరంగా ఉంటుందో అది చూసుకునే బాధ్యత అమ్మవారికి అప్పచెప్పారు వ్యాసులవారు దేవీం సరస్వతీం ఆవిడ జిహ్వాగ్రభాగమునందుండి భాగమునందుండి ఏ శబ్దము మనం ఎన్నో శబ్దాలు ప్రయోగించినా అన్నిటినీ ఆనకట్టలా అడ్డుకట్ట కట్టి ఏ పదాన్ని ఉపయోగిస్తూ బాగుంటుందో ఆవిడ చూసుకుంటుందట ఇక వ్యాసుల వారు సమస్తమైనటువంటి భాండం మన దగ్గర నాలుగు శబ్దాలు ఉన్నాయి ఈ నాలుగింట్లో ఏది ఉపయోగించాలో మనకు తెలియకపోతే ఉన్న నాలుగింట్లో అమ్మవారు మాత్రమే ఏం చేస్తారండి మహాభాండమైనటువంటి విజ్ఞాన సంపత్తి అంతా కూడా మనకు అందించినటువంటి వాటిల్లో ఎప్పుడు ఏది ఉపయోగించాలో వాటినన్నింటినీ కూడా సకాలంగా నారాయణ సరస్వతీ స్వరూపాలైనటువంటి మహర్షి యొక్క ఆశీర్వచన బలానుసారం ఏది పుట్టాలో అది పుట్టిస్తారట అందుకొరకే ఇక్కడ కూడా ప్రోక్తమేతన్మహాభాగా వేదవ్యాసేన ధీమత సాక్షాత్తు ధైవంతుడైనటువంటి బుద్ధివంతుడైనటువంటి మహర్షి అయినటువంటి వేదవ్యాసుల చేత మహాభారతం చెప్పబడి ఉన్నది కదా తధాతాత కృతం హియేతతు వ్యాసే వ్యాసే నోదారకర్మణ ఓ మార్కండేయ మహర్షి ఉదారకర్మణ అంటే ఉదారము అనేటువంటి పదార్థము అంటే ఏ స్వార్థ చిత్తము లేకుండా వాడు ఉదారుడండి అని మనం అంటాం మిత్రోదాసీన శత్రువహ అని ఒక పదం ఎప్పుడూ మనం చూస్తూ ఉంటాం ఉదాసీనులు అంటే ఎదుటివారియందు స్వార్థము కానీ ద్రోహ చింతన కానీ పరార్ధము కానీ ఏది లేనటువంటి వారు వ్యాసుల వారు మహాభారతం రాయటానికి వారిలో ఉన్న స్వార్థమేమిటి అని మనం ఆలోచన చేస్తాం అంటే వారికి ఏమి స్వార్థం లేదు నిస్వార్థంగా వారు ఆ యొక్క కర్మం చేశారట అందుకే ఉదారకర్మణ ఏ ఆలోచన లేకుండా లోకానికి అందించినటువంటి స్వార్థము లేదు నిస్వార్థము లేదు లోకహేతుకమైనటువంటి కర్మ ఒకటే అక్కడ ఉదారకర్మగా మనకు కనిపిస్తున్నది భగవంతుడు భూలోకంలో ఎందుకు అవతరించాడు ఏమైనా స్వార్థం ఉన్నదా అంటే మంచి మంచి దేవాలయాలు కట్టి పిండి వంటలతో నైవేద్యాలు పెడితే ఆహా నాకంటే చాలా బాగుంటుంది అని అవి మనం అనుకుంటాం మనం చేసేటువంటి విధానాల్లో స్వార్థం కనిపిస్తుందేమో కానీ దేవతల దగ్గర అవి ఏమీ ఉండవు పరమాత్మ భూమి మీదకు వచ్చారు అంటే కేవలము లోకాన్ని ఉద్ధరించటానికే ఆ ఉద్ధరించేటువంటి కర్మనే కర్మణ అన్నారు ఇక్కడ అందుకే తధాతాత కృతం హీతత్ మళ్ళీ నాస్తికులైనటువంటి వారు కొంత అనుమానం ఉన్నటువంటి వారు చాండస బుద్ధి కలిగినటువంటి వారు ఏమిటి అంటే చాండస బుద్ధి అంటే వేద బుద్ధి ఇక్కడ చండ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాము అంటే ఎదుటివారి యొక్క మాటను విరగ్గొట్టాలి అనే బుద్ధి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏది చెప్పినా ఒప్పుకోరు దీంట్లో ఇది ఉన్నదే దాంట్లో అది ఉన్నదే అంటారు ఎందుకంటే ఒకవేళ సాధు రూపాన్ని మనం చెప్పినా సాధు అర్థాన్ని కలిగించేటువంటి పదాన్ని చెప్పినా అయ్యో మీరు చెప్పేది ఏదో మాకు అంత పూర్తిగా అవగాహన లేక రావట్లేదండి అని ఒక మాట అంటారు అందుకే తథాతాత కృతం హేతతు ఓ మార్కండేయ మహర్షి జైమిని మహర్షులు వారు చెప్తున్నారు ఆయన ఉదారకర్మతో ఈ యొక్క మహాభారత రచన చేశారయ్యా ఏ స్వార్థము లేదు వినేవాడికి విన్నంత సముద్రం ఉన్నది దానివల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే దానివల్ల ఎంతోమంది జీవిస్తూ ఉంటారు దానివల్లనే మనకు గాలి వస్తున్నది ఆ విషయం తెలియదు చెట్ల వలన కొంత వస్తుంది సముద్రం వలన కొంత వస్తోంది భూమి వలన కొంత వస్తోంది సముద్రం వలన వాయుగుండాలు ఏర్పడి వర్షాలు వర్షపాతాలు కలుగుతున్నాయి పంటలన్నీ వాటి వల్లే కలుగుతున్నాయి మరి ఇంత ఫలాన్ని పెట్టుకొని సముద్రం ఎందుకండి నిరుపయోగంగా అనేటువంటి వారికి ఏం సమాధానం చెప్తాం కాబట్టి పరమాత్మ అన్ని వనరులను మనకు సమృద్ధిగా ఇచ్చాడు పంచభౌతికంగా ఇక్కడ కూడా పరమాత్మ ఇచ్చినటువంటి మహావేద భాండాగారములలో జ్ఞానభాండాగారములలో ఉదారకర్మగా చేసినటువంటి మనల్ని ఉద్ధరించేటువంటి విధానంలో చేసిన కర్మ ఈ మహాభారత నిర్మాణం యథావ్యాప్తం మహాశాస్త్రం విరోధైర్ నాభిభూయతే అది మహాశాస్త్రం అది ఎవరిని కూడా కించపరిచేది కాదు అందరికీ ఉపయోగపడేదై దానియందు ఎక్కడా విరోధము లేకుండా నిర్మాణమైనటువంటిది అంటే ఒక శాస్త్రానికి ఇంకో శాస్త్రానికి పడదండి ఈ కాలంలో మేము పలానా శాస్త్రజ్ఞులు అంటే ఇంకొక శాస్త్రజ్ఞులు వచ్చి మీ దాంట్లో ఆలోపాలు ఉన్నాయి మీ దాంట్లో ఈలోపాలు ఉన్నాయి మామూలుగా వాద వాదప్రతివాదములు మనం చూస్తూ ఉంటాం కానీ ఈ ప్రణీతమైనటువంటి మహాభారతంలో ధర్మార్థకామ్య మోక్షములు అనేటువంటి చతుశ్శాస్త్రాలను దాంట్లో పెట్టినప్పటికీ కూడా ఎక్కడా విరోధం పెట్టలేదట ఆ విరోధములు లేకుండా వ్యాస వాక్య జలౌఘేణ కుతర్క తరుహారిన వ్యాస వాక్య జలౌఘేన మహర్షి యొక్క వాక్య జలములు ఏవైతే ఉన్నాయో కుతర్క తరుహారిన కుతర్కములు అనేటువంటి చెట్లను కొట్టేసేటువంటి జలముల ప్రవాహమట వ్యాసుల వారి యొక్క వాక్కులు